हाई फ्रेंड्स वेलकम टू फास्ट विज तेलुगु फ्रेंड्स ने प्रेजेंट कोंपल्ल इक्कड़ मन तो पाटु कस्टमर उन्नाडु कस्टमर बेल्लिंग इलेक्ट्रिक वेहिकल बेल्लिंग फाल्कन इलेक्ट्रिक वेहिकल उंदि इक्कड़ मनं चूडोच्चु सो ई वेहिकल कोन्नाडु कस्टमर एंदुकु पर्चेस चेशाडु वाड़ प्राइस गुरिंचि वाड़ फीचर्स गुरिंचि कस्टमर एक्सप्लेन चेस्तारु हाय सर నమస్కారం అండి, నా పేరు నరేందర్ రెడ్డి అండి. నేను కొంపల్లి షోరూంలో ఉన్నాను. నేను ఈరోజు షాప్ ఓపెనింగ్ అని చెప్పేసి మన షోరూమ్ దగ్గరికి రావడం జరిగింది. షోరూమ్ వాళ్ళు మనకి పాల్కన్కి సంబంధించిన వెహికల్ గురించి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని చాలా సాటిస్ఫైగా ఫీల్ అయిపోయి నేను వెహికల్ పర్చేజ్ చేశాను. ఇందులో వచ్చేసి ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఫ్యూచర్ మొత్తం మనకి ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఆ డీజిల్ కాస్ట్ కానివ్వండి, ఆ పొల్యూషన్ కానివ్వండి, ఇదంతా ఇప్పుడున్న పరిస్థితులలో అది కాని అసాధ్యం. అది ఇంకా మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. అండ్ కాస్టింగ్ పరంగా చూసుకున్నా కానీ మనకి డీజిల్ వెహికల్ కన్నా, పెట్రోల్ డీజిల్ వెహికల్ కన్నా ఎలక్ట్రికల్ వెహికల్ 100% చాలా బెటర్గా ఉంటుంది మన కాస్టింగ్ పరంగా కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇందులో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. యాంటీ థెఫ్టింగ్ ఫీచర్ కానివ్వండి, ఇంకొకటి ఏంటంటే మనకి రివర్స్ మోడ్ ఉంది, అండ్ మనకి డీజిల్ పెట్రోల్ అవసరం లేకుండా వెహికల్ కూడా చాలా బాగుంది. ఏ విధంగా చూసుకున్నా అండ్ మేజర్లీ ఏంటంటే చిన్నపిల్లలకి, ఐ మీన్ అంటే 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకి 20-30 స్పీడ్ కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానివ్వండి, కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానివ్వండి, జస్ట్ ఏదో మనం ఒక సైకిల్ మీద తొక్కుంటూ వెళ్తున్నట్టుగా అంతే, చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. అందుగురించి సరే లేదండి, వితౌట్ రిజిస్ట్రేషన్. మళ్ళీ విత్ రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ లైసెన్స్ అండ్ ఆల్ మళ్ళీ అవన్నీ ఉంటాయి. సో ఈ 13-14-18 ఇయర్స్ వరకు మనకి లైసెన్స్ ఉండదు కాబట్టి, సో 13-18 ఇయర్స్ పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ వెహికల్ అండి ఇది. వాళ్ళ పిల్లలు స్కూల్స్కి వెళ్ళడానికి కానివ్వండి, కాలేజ్కి వెళ్ళడానికి కానివ్వండి, ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ సైకిల్ తొక్కడం కానివ్వండి, సో బైక్ డ్రైవింగ్ కానివ్వండి మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో ఇలాంటివి ఏంటంటే మనం రూల్స్ను ఫాలో అవ్వకుంటూ కూడా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సరే, ఎలాంటి లైసెన్స్ అవసరం లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా హ్యాపీగా మన గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవుతూ డ్రైవ్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అందుగురించి పిల్ల మెయిన్లీ వాళ్ళ గురించి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మళ్ళీ 150-200 kgs కూడా వాళ్ళు చెప్పడం జరిగింది లోడింగ్ కెపాసిటీ. సో స్పీడ్ అరౌండ్ 40 కిలోమీటర్స్ వరకు చెప్పారు, బట్ అందులో గేర్స్ ఉన్నాయి, 1-4 వరకు గేర్స్ ఉన్నాయి. సో మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 1-2లోనే మీరు డ్రైవ్ చేయండి అని చెప్పగలిగితే వాళ్ళు అందులోనే డ్రైవ్ చేయగలుగుతారు. సో అందులో వెళ్ళినప్పుడు ఏంటంటే 15-20లోనే వెళ్తారు మ్యాక్సిమం. సో నార్మల్గా ఏదో ఒక సైకిల్ మీద ఇంకొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టు ఉంటుంది, తప్పించి ఏదో బైక్లో మనము వెళ్తున్నట్టుగా. వెహికల్ మైలేజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒక 80 కిలోమీటర్స్ అరౌండ్ 75-80 చెప్పారు. అండ్ ఒక 2 యూనిట్స్ ఏదో ఛార్జింగ్ తీసుకుంటుందని చెప్పారనమాట. అండ్ 4 అవర్స్ ఛార్జింగ్ టైం చెప్పారు. సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్స్లో మ్యాక్సిమం మనం దీన్ని డ్రైవ్ చేసే అరౌండ్ ఒక 15-20 కిలోమీటర్స్ సరౌండింగ్ చేస్తాము. సో వెహికల్ అసలు యాక్చువల్లీ ఈరోజు షాప్ ఓపెనింగ్ అని తెలిసేసి ఇంకా డైరెక్ట్గా రావడం జరిగింది. డైరెక్ట్గా రాగానే వాళ్ళు వచ్చేసి సార్ మా దగ్గర అలాంటివి ఏం పెట్టుకోలేదు సార్, మేము కస్టమర్స్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు అని చెప్పేసి రాగానే మేము స్టాక్స్ మా దగ్గర స్టాక్ 100% స్టాక్ ఉంది సార్ అని చెప్పేసి జస్ట్ నాకు ఒక 15 మినిట్స్లో నాకు డెలివరీ ఇచ్చేసారండి. జస్ట్ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము, నేను ట్రై చేయడము అండ్ నాకు డెలివరీ 15-20 మినిట్స్లో నాకు వెహికల్ డెలివరీ అయిపోయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. వెహికల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 75,000 ఉందండి, బట్ కొంచెం అడిగాను, బట్ సార్ కాకపోతే ఏంటంటే మేము బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం సార్ అని చెప్పేసి, యాక్సెసరీస్ కూడా కొంచెం అండ్ మేము ఫ్రీగా ఇస్తున్నాం సార్ స్టార్టింగ్ డే కాబట్టి అని చెప్పేసి సో ఆ ప్రైస్లో ఇచ్చారు. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ప్రైస్ ఆల్సో. యాక్సెసరీస్లో వచ్చేసి మనకి ఇవి స్టార్టింగ్ ఇవి కానివ్వండి, సైడ్స్ కానివ్వండి, బంపర్ కానివ్వండి, మొత్తం ముందు అది కానివ్వండి. అండ్ సర్వీసెస్ కూడా అరౌండ్ 6-7 సర్వీసెస్ కూడా ఇచ్చారు. యా యాక్చువల్ 3 సర్వీసెస్ ఫ్రీ ఉండే అన్న, బట్ కాకపోతే హ్యాపీ టు అని చెప్పేసి ఫస్ట్ డే అని చెప్పేసి ఓపెనింగ్ అని చెప్పేసి కంపెన్సేషన్గా ఇంకొక 4 సర్వీసెస్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. వారంటీ అరౌండ్ 3 ఇయర్స్ బ్యాటరీ వారంటీ చెప్పారు, అండ్ 1 ఇయర్ వచ్చేసి మన ఛార్జర్ వారంటీ 1 ఇయర్ చెప్పారు. మెయిన్లీ ఇది చెప్పారండి. యా రైట్, థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ కోంపల్లో ఉన్నాను, బిల్డింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్లో ఉన్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా కలర్స్ అయితే అవైలబుల్, చాలా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బిల్డింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వాటి ప్రైస్ గురించి, ఫీచర్స్ ఉంటే మనతో పాటు ఓనర్ ఉన్నాడు. సో ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రై వాటి బిల్డింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైస్ గురించి, వాటి ఫీచర్స్ ఉంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ వీల్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబర్ లేని వాళ్ళ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఒక యంగ్ టీమ్ మీకు ఒక మంచి ఒక ప్రోడక్ట్ గురించి మీకు తెలియజేయడానికి ఒక టీమ్ వర్క్ చేస్తుంది. సో మీరు చేసే సబ్స్క్రైబర్, మీరు చేసే బెల్ ఐకాన్, మీరు చేసే షేర్, మీరు చేసే లైక్, దే విల్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది. ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ మోటివేటెడ్ సబ్స్క్రైబర్, ఐఎమ్ పర్సనలీ సేయింగ్ దట్ బికాస్ వన్ టీమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ వన్ బ్రాండ్. సో ప్లీజ్ గైస్, నాట్ దోస్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్, దోస్ యూ ఆర్ వీయింగ్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఎంకరేజ్మెంట్ ఫర్ ద యంగ్ టీమ్. అండ్ నెక్స్ట్, మైసెల్ఫ్, ఐఎమ్ సంతోష్ రెడ్డి, ఐఎమ్ ఓనర్ ఆఫ్ బిల్డింగ్ షోరూమ్ కొంపల్లి బ్రాంచ్ అండి. ఇది నియర్ కాస్ హోటల్, కేఎస్ఎస్ కాస్ హోటల్, ఆపోజిట్ ఆఫ్ నారాయణ కాలేజ్. ఇవాళే లాంచ్ అయిందండి కొంపల్లి బ్రాంచ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆటో కేర్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్. వీఆర్ ఫ్రమ్ ఆటోమొబైల్స్ బ్యాక్గ్రౌండ్ అండి. ఒక మంచి ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వాలి. ఈ రోజులలో ఎలక్ట్రికల్ మొబిలిటీ చాలా బూమ్లో ఉంది, బట్ కస్టమర్కి రైట్ చాయిస్ లేదు. అంటే కస్టమర్ ఇస్ ఇన్ కన్ఫ్యూజన్, ఏ వెహికల్ కొనాలి, ఏ వెహికల్ కొనొద్దు. మార్కెట్లోకి వెళ్తే లాట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ బెన్లింగ్, బెన్లింగే మనం ఎందుకు చాయిస్ చేసుకోవాలి, ఎందుకు ఇంకా అంటే టాప్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, టాప్ నేమ్స్ ఉన్నాయి కదా. సి, టాప్ బ్రాండ్స్ ఉండొచ్చు, టాప్ నేమ్స్ ఉండొచ్చు, బట్ వై యూ పీపుల్ ఆర్ చూసింగ్ బెన్లింగ్, నేను మీకు ఎందుకు బెన్లింగ్ అమ్మాలి, మీరు నా దగ్గర ఎందుకు కొనాలి అనేది కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. నేను అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రూ ఫాస్ట్ వీల్స్ ద్వారా. మీకు ఇఫ్ యూఆర్ ఓకే అన్నప్పుడు మా షోరూమ్కి రండి, మీరు మంచి ప్రైస్లో వెహికల్ ఇస్తాము. అండ్ మా ఫీచర్స్ కూడా మీరు, నేను మీకు వీడియోలో చెప్తాను మంచి, అసలు వెహికల్ ఏంటి, వెహికల్ ఎలా తయారవుతుంది, అసలు బెల్లింగ్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు వెహికల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెల్లింగ్ ఫాల్కాన్ వెహికల్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లింగ్ అనే కంపెనీ 76 కంట్రీస్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్ప్రెడ్ అయి ఉంది. బెల్లింగ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ బ్రాండ్ అండి, బెల్లింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ బ్రాండ్. 76 కంట్రీస్లో మనం బెల్లింగ్ వెహికల్స్ అమ్ముతున్నాము అంటే ఇట్స్ అ బ్రాండ్ ఆఫ్ వెహికల్ మన దగ్గర. యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ సీయింగ్, వీ హ్యావ్ క్రిటీ మోడల్, వీ హ్యావ్ ఐకాన్ మోడల్, వీ హ్యావ్ ఫాల్కాన్ మోడల్. దిస్ ఈజ్ ఆల్ దిస్ త్రీ ఆల్ వెహికల్స్, ఈ మూడు వెహికల్స్ వచ్చేసేసి లో స్పీడ్ అండి, లో స్పీడ్ వెహికల్స్. ఇది నో లైసెన్స్ అండ్ నో రిజిస్ట్రేషన్ వెహికల్స్ అన్నమాట. సో హెల్మెట్ ఈజ్ అవర్ సేఫ్టీ గైస్, ప్లీజ్ కీప్ హెల్మెట్. హెల్మెట్ ఈజ్ అవర్ సేఫ్టీ అండ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో అవర్ సేఫ్టీ. సో ఈ మూడు మోడల్స్లో వాట్ ఈస్ ద డిఫరెంట్, ఏంటి ఒక్కొక్క మోడల్కి ఏంటి డిఫరెంట్, ఒక్కొక్క మోడల్కి ఎందుకు మనం ఏ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన దగ్గర మెయిన్ ఆల్రెడీ పీపుల్ నోస్ బెల్లింగ్ ఔరా ఈజ్ వెరీ పాపులర్ బ్రాండ్. బెల్లింగ్ ఔరా ఈజ్ రిజిస్ట్రేషన్ మోడల్ అండి. ఇది BLDC మోటార్, 2500 వాట్స్ మోటార్ అండ్ 72 వాల్ట్స్ అండ్ 40 Ah లిథియం అయాన్ బ్యాటరీ అండి. అండ్ 4 hours ఆఫ్ ఛార్జింగ్, 60 km టాప్ స్పీడ్ అండి, 120 km రేంజ్ అండి. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. సో ఇది రిజిస్ట్రేషన్ మోడల్ అండి, ఇట్స్ వెరీ గుడ్ మోడల్. ఇది ఆల్మోస్ట్ వెస్పా లుక్ ఉంటుంది, హైట్ ఎక్కువ ఉంటుంది బండి, వెరీ హైట్ పీపుల్కి వెరీ చూజబుల్ బ్రాండ్. మన దగ్గర యాక్చువల్గా ఫాల్కాన్ ఉంది, క్రిటీ ఉంది అండ్ ఔరా ఇస్ బుకింగ్లో ఉందండి, 90 days బుకింగ్లో ఉంది. బట్ యాక్చువల్గా యాజ్ పర్ మై నాలెడ్జ్ వెహికల్ మాకు ఒక 145 డేస్లోనే వెహికల్స్ రావచ్చు. బట్ మేము కస్టమర్స్కి ఆల్రెడీ 2 months అని ఎందుకు చెప్తున్నాము అని అంటే లెంతీ పీరియడ్ చెప్పి షార్ట్ టైంలో ఇవ్వాలని ఒక మంచి ఇంటెన్షన్తోనే మనం 90 డేస్ టైం చెప్తున్నాము. బట్ వెహికల్ ఈజ్ వీ విల్ గివ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇది ఫాల్కాన్ మోడల్ అండి. అది బెల్లింగ్ ఫాల్కాన్. దీని స్పెషాలిటీ ఏంటంటే బెల్లింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషాలిటీ కంపారిజన్ టు మీరు టాప్ బ్రాండ్స్ పేరు నేను మెన్షన్ చేయను, బికాస్ దట్ ఈస్ నాట్ మై డ్యూటీ టు మెన్షన్ టాప్ బ్రాండ్ నేమ్స్. బట్ మీరు ఎక్కడైనా కంపారిజన్ చేసుకున్నప్పుడు, ఎక్కడైనా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది బాడీ, హౌ బెల్లింగ్ బాడీ ఈజ్ దేర్. ఇలాంటి బాడీ మీరు వేరే టాప్ బ్రాండ్స్లో కంపారిజన్ చేసుకోండి. ఓకే. అండ్ హౌ స్టాండర్డ్స్ ఆఫ్ వెహికల్,
అండ్ ఇది కూడా లో స్పీడే. చాలామంది మార్కెట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, లో స్పీడ్ ఈజ్ నాట్ గుడ్ వెహికల్ అని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ గైడ్ చేయొద్దండి. లో స్పీడ్ అనేది నో రిజిస్ట్రేషన్ నో లైసెన్స్ వెహికల్. లాట్ ఆఫ్ పీపుల్కి ఇది స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ఓల్డ్ పీపుల్స్కి యూజ్ అవుతుంది. ఇది లో వెయిట్ వెహికల్ అన్నమాట. లో వెహికల్ వెయిట్ అవ్వడం వల్ల ఓల్డ్ పీపుల్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే లర్నింగ్ స్టేజ్లో ఉంటారో దిస్ ఆల్ పీపుల్ కెన్ యూజ్ దిస్ వెహికల్. సో మార్కెట్లో లో స్పీడ్ బాగుండదు ఎందుకు, ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే దెర్ ఇస్ ఏ హౌ టు డ్రైవ్. అది మీరు బెల్లింగ్ షోరూంలోకి వస్తే వి అవర్ టెక్నీషియన్ అవర్ టీమ్ విల్ గైడ్ యూ హౌ టు డ్రైవ్ ద వెహికల్. మీకు ఇది లో స్పీడ్ అనేది ఎట్లయితే డ్రైవ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరు 150 టాప్ స్పీడ్ టాప్ రేంజ్ వెహికల్ తీసుకున్నా కానీ అది మీరు మీ డ్రైవింగ్ యాజ్ పర్ దాన్ సిస్టమ్ ఎలక్ట్రికల్ వెహికల్ సిస్టమ్ ప్రకారం లేకపోతే దట్ విల్ ఆల్సో గివ్ యూ 60 కిలోమీటర్స్ రేంజ్ ఓన్లీ. సో మన డ్రైవింగ్ మెథడ్ పైననే మన రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. వి విల్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ బెల్లింగ్ ఫీచర్స్ వచ్చేసి ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రౌడ్ టు సే దట్ దిస్ బాడీ బిల్డింగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ అండ్ ఐ ఛాలెంజ్ టు పీపుల్ టు కంపేర్ దిస్ బాడీ విత్ ఎనీ టాప్ బ్రాండ్స్. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అండి, టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్. అండ్ బెల్లింగ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండి, ఫ్రంట్ డిస్క్ ఇచ్చినాము. అండ్ బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అండి. మన దగ్గర వెనకాల్లో ఫోర్ మోడల్స్ ఉన్నాయండి. వోల్ట్స్ వచ్చేసి 60 వోల్ట్స్ బ్యాటరీ, 60 వోల్ట్స్ అండ్ 24 AH బ్యాటరీ అండి. మోటార్ వచ్చేసి 250 వాట్స్ BLDC మోటార్, 100% రిమూవల్ అండి. అండ్ బెల్లింగ్ ఈజ్ గివింగ్ యూ బుక్లెట్ అండి. ఈ బుక్లెట్లో మీకు ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్ ఉంటుంది, బండి ఎలా ఆపరేట్ చేయాలి, వాట్ ఈస్ ద కండిషన్స్ అండ్ వాట్ ఈస్ ద సర్వీసింగ్ కూపన్స్, ఏ టైంలో సర్వీసింగ్ చేయాలి. ఇస్ ద బ్యాటరీ అండి. ఎప్పుడైతే మనం బ్యాటరీ రిమూవల్ అనుకుంటామో, బ్యాటరీ జోల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఆఫ్ ద ఎన్సీబీ. ఎన్సీబీ ఎప్పుడు ఆఫ్లో ఉండాలండి. నాట్ ఓన్లీ బెల్లింగ్, ఏ ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళినా ఫస్ట్ మనం బ్యాటరీ తీయాలి, బ్యాటరీ పెట్టాలి అన్నప్పుడు ద టైమ్ 100% పీపుల్ షుడ్ ఆఫ్ ద ఎన్సీబీ. అండ్ దిస్ ఈజ్ ద బ్యాటరీ, జస్ట్ ఈ ప్లగ్ తీసేసేసి జస్ట్ ఈ ప్లగ్ రిమూవ్ అయిందండి వెరీ ఈజీలీ. 100%. ఇది వచ్చేసి 7 kgs ఉంటుంది, 7 kgs ఆ బ్యాటరీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లగ్ పెట్టేస్తే, ప్లగ్ పెట్టేసేసి మళ్ళీ ఒకసారి ఎన్సీబీ ఆన్. అండ్ ఇది వచ్చి హాఫ్ హెల్మెట్ అయితే పడుతుందండి, ఫుల్ హెల్మెట్ ఇట్స్ ఏ ప్రాబ్లం. హాఫ్ హెల్మెట్ 100% పడుతుంది. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ప్లగ్, ఇక్కడ 100% రిమోట్ కీస్ అండి. ఇది రిమోట్ కీస్. ఇందులో ఆప్షన్ ఏంటంటే యాంటీ థెఫ్ట్ లాక్ అలారం యాక్టివేట్ అయి ఉంటుంది. యాంటీ థెఫ్ట్ అనేది ఏంటి, ఎందుకు అని అంటామంటే, సి ఇది వచ్చేసి లాక్, మనం వెహికల్ లాక్ వేసినాము. వన్స్ మనం వెహికల్ లాక్ వేసిన తర్వాత వెహికల్ ఎవరైనా మనం బయట ఉన్నారో వెహికల్ స్ట్రక్ అయిపోతుందండి, వెహికల్ పోదు. యాంటీ థెఫ్ట్ ఇమ్మీడియట్గా వైబ్రేట్ అయినప్పుడు ఈ సౌండ్ వస్తుంది, యాంటీ థెఫ్ట్ అలారం యాక్టివేట్ అయి ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ మనం యాంటీ థెఫ్ట్ అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే కీలెస్ ఆపరేషన్. బండి కీలెస్ కూడా ఈ 2 టైమ్స్ ప్రెస్ చేసి ఆన్ అయిపోయింది, మళ్ళీ మనం దీంతో ఆఫ్ చేసుకోవచ్చు. కీలెస్ ఆపరేట్ కూడా ఈ వెహికల్లో ఉంది. ఇది మీటర్ చెప్తున్నాను సార్, ఇది టాప్ స్పీడ్ 25, మైలేజ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ రేంజ్ అండి. మైలేజ్ ఇందులో 4 గేర్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ అ గేర్ సిస్టమ్, గేర్ 1 గేర్ 2. ఇది గేర్ సిస్టమ్ అండి. ఎస్ఎం అనేది రేంజ్ అనమాట, మోడ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 1 2 3 4 టాప్ మనకు 4 ఉన్నాయండి బెల్లింగ్లో. ఇది ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, ఎప్పుడైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, వేరే ఎలక్ట్రికల్ వెహికల్లో ఛాన్సెస్ ఉండవు పెట్టడానికి, ఎక్కడైనా వెహికల్ అన్ఫార్చునేట్లీ బ్రేక్ డౌన్ అయింది విత్ ఎనీ ఏదైనా చిన్న ఇష్యూతో, జస్ట్ ఇది ప్రెస్ చేసేసి మనం పెట్టుకుంటే ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వరకు మనకు వెహికల్ డ్రైవ్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఒక ప్లేస్లో ఆగిపోయినప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఒక 7 కిలోమీటర్స్ వరకు అది ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే మనకు వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అ స్పెషల్ ఫీచర్ ఇన్ బెల్లింగ్ బ్రాండ్. అండ్ దిస్ ఈజ్ ద బ్యాటరీ లైన్అప్స్ అండి, ఇది బ్యాటరీ లైన్అప్స్ అండి. ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే రివర్స్ మోడ్. ఈ ఆర్ అనేది మనం రివర్స్ మోడ్,
ఇది ప్రెస్ చేసుకొని మనం యాక్సిలరేటర్ ఇస్తే బండి రివర్స్ కూడా వస్తుందన్నమాట. సో రిమోట్ రివర్స్ మోడ్ ఉంది అండి, గేర్ సిస్టమ్ అండ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్లో మనకు ఒక ఒక ఆప్షన్ ఇచ్చినాడు. బాడీ సైజ్ ఈజ్ వెరీ గుడ్ న్యాచురల్. ఇంకా హెడ్ లైట్స్ ఇవన్నీ కామన్ అండి, ఏ వెహికల్కైనా ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చినాము. బ్యాటరీ వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ అండి. మోటార్ స్పెషల్లీ మా అందరూ మోటార్ వారంటీ 1 ఇయర్ ఇస్తుంటారు మిగతా బ్రాండ్లో. మనకు బెన్లింగ్ వచ్చేసి 2 ఇయర్స్ మోటార్ వారంటీ ఇచ్చింది అండ్ 2 ఇయర్స్ మోటార్ వారంటీ, 3 ఇయర్స్ బ్యాటరీ అండ్ 30 మంత్స్ కంట్రోలర్. నో లైసెన్స్ అండ్ నో రిజిస్ట్రేషన్ అండి. హ్యాపీగా ఐ సజెస్ట్ టు కమ్ బెన్లింగ్ అండ్ ఇక్కడ లోకల్కి వస్తే ఇంకా మేము లైవ్గా కూడా మీకు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఉంటుంది, అవి టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎలా వెహికల్ కండిషన్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, ఎలా రన్ చేసుకోవచ్చు, ఎలా మనకు మైలేజ్ రావాలి అంటే వెహికల్ ఎలా నడిపించాలి, ఎలా ఈ వెహికల్ని సర్వీస్ చేయించాలి. దెర్ ఇస్ ఎ థింగ్స్ మేము అవన్నీ మీకు బెన్లింగ్ షోరూంలో 100% ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ప్రైస్ వచ్చేసి దెర్ ఇస్ 3 ఇప్పుడు బెన్లింగ్ అవరా ఉందండి. యాక్చువల్గా అది కాస్ట్ ఆఫ్ 1,40,000 బట్ ఇస్ ఏ రిజిస్ట్రేషన్ మోడల్కి 40,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, 1 లాక్లో మనం వెహికల్ ఇస్తూ ఉన్నాం. అండ్ ఇందులో వచ్చేసి ఇది ఫాల్కాన్, ఫాల్కాన్ వచ్చేసి 75,000 ఇస్ ఎంఆర్పి. అండ్ ఐకాన్ అన్న ఒక మోడల్ ఉంది, ఐకాన్ వచ్చేసి మనం 76,000కి ఇస్తూ ఉన్నాం. క్రిటీ అని ఉంది ఒకటి, 69,000కి క్రిటీ ఇస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి 1 లాక్, ఇది వచ్చేసి 75, ఇంకొకటి 76 అండ్ ఇంకోటి 69. సో దెర్ ఇస్ అ బ్రాండ్స్, ఇందులో ఒక్కొక్క బ్రాండ్కి 4 కలర్స్ ఉన్నాయండి. ఫాల్కాన్లో కూడా బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది అండ్ మెరూన్ ఉంది. అలానే ఐకాన్లో కూడా సేమ్, అలానే క్రిటీలో కూడా ఒక 3 కలర్స్ ఉన్నాయి, ప్యూర్ వైట్, రెడ్ అండ్ బ్లాక్. అదే ఈ క్రిటీ ఉంది, ఔరా వచ్చేసి బుకింగ్ ఉందండి. 100% బెన్లింగ్ రండి, ఒకసారి కంపేర్ చేసుకోండి, ఒకసారి చూడడంలో తప్పులేదు, ఒకసారి బెన్లింగ్ కూడా కంపేర్ చేయండి, చూడండి, దాని తర్వాత మీ డిసిషన్ తీసుకోండి. ఉంది అండి, బజాజ్ ఇస్తూ ఉన్నాము, ఇంకా 3-4 ఫైనాన్స్ కూడా మనకు వి హావ్ ఆప్షన్. ఫైనాన్స్ 100% ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. షోరూమ్ లొకేషన్ కోంపల్లో ఉంటుంది. సో మీకు వెహికల్ గురించి ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నా, ఇంకా ఫైనాన్స్ ఆప్షన్ కావచ్చు, వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ అడ్రస్ పెడతాను, వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇవ్వడం వస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.